అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు గుండె జబ్బులు బాగా పెరుగుతున్నాయి గుండె జబ్బులు అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి బేసిక్ రీజన్ మన బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి బ్లడ్ వెజల్స్ అంతా బ్లాక్ కావడం అని అంటున్నారు సో ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్ కావడం క్లాక్డ్ ఆర్టరీస్ అంటమాటల్ని ఇది ఒక రీజన్ ఎందుకంటే హార్ట్కి సో ఈ క్లాగ్డ్ ఆర్టరీస్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే సో మన బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ పోవడం బేసికల్గా అంటే చాలా కారణాలు ఉంటాయి దీనికి అంటే ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ వెజల్స్ ఎన్లాజ్ అయ్యి అంటే బ్లడ్ వచ్చినప్పుడు ఎలా అయితే ఫ్రీగా పోతుంది అలాగా కొన్ని స్టిఫ్గా అలాగే ఉన్నాయనుకోండి బ్లడ్ రావడం అనేది స్లో అవుతుంది యూజువల్గా ఏజ్డ్ పీపుల్లో ఇది ఉంటుంది అలాగే కొంతమంది ఒబేస్ పీపుల్ బాగా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫ్యాట్ బాడీలో కొలెస్ట్రాలు ఉండవలసిన దానికన్నా ఎక్కువ కావడం అంటే బాడీకి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ తయారైనప్పుడు అవి వెళ్ళి అక్కడ కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ అనేటివి డిపాజిట్ కావడం కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ లోపల కొంచెం ఎరోజన్ లాగా వచ్చి అక్కడ వెళ్ళి వెళ్ళి అతుక్కుంటాయి సో ఈ కారణాలన్నిటి వల్ల మనకు బ్లడ్ వెజల్స్ అనేటివి బ్లాక్ అవుతూ ఉంటాయి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యేసరికి ఏమవుతుందంటే హార్ట్కి రావాల్సినటువంటి బ్లడ్ ఫ్లో అనేది తక్కువైపోతుంది బాడీ ఏం చేస్తుంది ఈ బ్లడ్ ఫ్లో తక్కువైంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎక్కువ ప్రెషర్తో ఆ ఉన్నటువంటి ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది దాంతో వచ్చే ప్రాబ్లం హైబీపీ అంటే హైబీపీ అనేది సేవింగ్ మెకానిజం అంతేగాని అది అదేదో మనం చంపడానికి వచ్చేటువంటి మెకానిజం కాదు సో ఆ వచ్చినటువంటి హైబీపీ వల్ల అట్లీస్ట్ ఆ బ్లాకేజెస్ క్లియర్ కాకపోతాయా అని చెప్పి బాడీ ట్రై చేస్తుంది అఫ్కోర్స్ అంటే ఇప్పుడు బ్లడ్ వెజల్స్ అన్నీ బ్లాక్ అయిపోతే ఎప్పుడు మీరు వెళ్తారండి వెళ్ళి కనుక్కున్నప్పుడు మీకు బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయింది వాడకపోతే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు కానీ మనం ఆ క్షణంలో వెళ్ళామో అప్పుడే మనకు తెలిసింది అంతకుముందు కనీసం ఒక ఐదారు సంవత్సరాల ముందు నుంచే ఫామ్ కావడం మొదలవుతాయి కదా ఆ ఫామ్ అయ్యేటప్పుడు మనకేం కాలేదు కదా బాడీలో బైపాస్లు ఉంటాయి చాలా బ్లడ్ వెజల్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకో బైపాస్ నుంచి బాడీ తీసుకున్నా అందుకే మన హార్ట్ అనేది నామలు కొట్టుకోగలుగుతుంది లేకపోతే ఎక్కడ బ్లాక్ అయిపోతే అక్కడ బ్లాక్ అయిందంటే వితిన్ డేస్లో చచ్చిపోతారు మనిషి బైపాస్ అండ్ కరెక్ట్ మెకానిజమ్స్ మన బాడీలో ఉంటాయి ఆ పవర్స్ ఉంటాయి ఖచ్చితంగా అది క్లియర్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు క్లియర్ అవుతుంటుంది మనం కనుక్కున్నప్పుడు ఏదో ఇప్పుడు ట్రిపుల్ వెసల్ డిసీజ్ అని చెప్పి చెప్తున్నారు ఉన్నటువంటి మూడు మెయిన్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీకు బ్లాకేజెస్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని కూడా ఏదో చెప్తూ ఉంటారు అంటే ఈ యాంజియోగ్రామ్ చేసి చెప్తుంటారు సో లేకపోతే నీకు ప్రమాదం అని చెప్తారు ఇది ప్రమాదం అనేది కాస్ట్ అది పర్మనెంట్ కాదు ఖచ్చితంగా కాదు ఎందుకంటే మన బాడీ కూడా క్లియర్ చేసుకుంటుంది దాన్ని ఉన్నటువంటి ప్రాబ్లంని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్నిసార్లు పో ఈరోజు చూసే యాంజియోగ్రామ్ రిజల్ట్కి రేపు చెక్ చేసేటువంటి యాంజియోగ్రామ్ రిజల్ట్ కూడా తేడా కనిపిస్తూ ఉంటుంది అంటే బాడీలో అంత రికవరేటివ్ పవర్స్ చాలా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు టెన్షన్ పడవద్దు ఏదో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అనగానే టెన్షన్ పడిపోయి విపరీతంగా బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిన ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ రాదండి చాలామంది బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయింది నీకు నీకు ప్రాబ్లం ఉంది అని చెప్పిన వాళ్ళు సరళని చెప్పి బ్లడ్ థిన్నెస్ కూడా యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు నాకు చాలామంది తెలుసు మేము చాలామంది క్లయింట్స్ని మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ వెజల్ బ్లాక్ కాగానే మన హార్ట్ ఫెయిల్ అయిపోద్ది ఇంకా ఎప్పుడు మనం పోతాం కొంతమంది టెన్షన్లోకి వెళ్ళిపోతారు అప్పటిదాకా దాకా అప్పటిదాకా అప్పుడు దాకా బాగుంటారు టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నీకు బ్లడ్ వెజల్ బ్లాక్ ఏంటంటే అప్పుడు వాళ్ళకి బీపీ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకేదో బాడీలో వచ్చేసింది అని చెప్పి సో ఖచ్చితంగా బీపీ టాబ్లెట్స్ మొదలు పెడతారు దాంతోపాటు బ్లడ్ థిన్నర్స్ అంటే మీ బ్లడ్ పల్చగా ఉండడానికి ఈ బ్లడ్ థిన్నర్స్ అని చెప్పి కొన్ని యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ ఇవ్వడము ఇటువంటిన్నీ జరుగుతూ ఉంటాయి సో వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉన్నాయి ఒక్కొక్క డ్రగ్కి ప్రతి డ్రగ్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది లైఫ్ లాంగ్ మరి అడిగారు అనుకోండి ఇప్పుడు మనం ఏదైనా రెమెడీస్ చెప్తే మన వీడియోస్లో చాలామంది అడుగుతారు సార్ ఎంతకాలం వాడాలి అని ఇదే క్వశ్చన్ అక్కడ అడగండి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యాయి లేకపోతే బ్లడ్ థిన్నర్ ఇచ్చే ఎంతకాలం వాడాలంటే బతికిన కాలం వాడమంటారు మరి నిజంగా బ్లడ్ థిన్నర్స్ వాడుతూ యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు లేరా అంటే వాళ్ళు చనిపోరా వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాలేదా వచ్చాయి చాలామందికి ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఎవరైతే కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి హార్ట్ అటాక్సే వచ్చాయి అది వేరే విషయం మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం కాబట్టి మీరు కంగారు పడొద్దు మా వ్యూవర్స్కి మేము చెప్పేది ఏంటంటే మీకు ఏదో బ్లాకేజ్ రాంగ్గానే ఏదో అయిపోయిందని చెప్పి మిన్ను వీరికి మీద అని చెప్పి మీరు టెన్షన్ పడద్దు కూల్ రిలాక్స్ టెన్షన్ పడితే అక్కడే బీపీ మీకు మొదలైపోద్ది ముందు రిలాక్స్గా ఉండండి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలి క్లియర్ చేసుకోవడానికి ఏవైతే డ్రగ్స్ ఇస్తున్నారో వాటికన్నా కూడా న్యాచురల్గా మన కిచెన్ మన మెడికల్ షాప్ మన మెడికల్ షాప్లో మనం మెడిసిన్స్ తయారు చేసుకుందాం మీ మెడికల్ షాప్లో మీరే డాక్టర్ సో మన కిచెన్లో ఉండేటువంటి వస్తువులతో ఆ బ్లడ్ వెజల్స్ క్లాక్ అన్క్లాగ్ చేసుకునేటువంటి మెకానిజం ఉంది దీన్ని ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయొచ్చు మీకు కావాల్సిందల్లా వెల్లుల్లి గార్లిక్ కావాలి దాంతోపాటు నిమ్మకాయ లెమన్ కావాలి అంతే ఈ రెండు మీకు కావాల్సింది ఇంకేం అవసరం లేదు ఈ రెండు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీరు ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ గార్లిక్ వెల్లుల్లి పీసులు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ ఏదైతే తీసుకుంటామో మనం లెమన్ దానిపైన ఎల్లో కలర్ ఉండే పల్చగా ఉండేటువంటి తీసుకోగలిగితే బెటర్ చాలా వరకు పల్చగా ఉన్నది తీసుకుంటే మొత్తం దాన్ని అలాగే కట్ చేయమని చెప్తారు మరి తిక్కు ఉందనుకోండి తిక్గా ఉంటే దాన్ని వలిచేసి లోపల ఉండేటువంటి వైట్ వైట్ లేయర్ని మాత్రం అలాగే ఉంచాలి యాక్చువల్గా అయితే ఆ పైన ఎల్లో కలర్తో బాట కట్ చేయాలి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేయాలి దాని ఒక టూ త్రీ పీసెస్ తీసుకోవచ్చు తీసుకొని ఇవన్నీ కూడా ఒక వన్ లీటర్ వాటర్ సో దీన్ని ఈ చోపు చేసిన దాన్ని ఒక వన్ లీటర్ వాటర్ వన్ లీటర్ వాటర్లో బాగా బాయిల్ చేయాలి పూర్తిగా అంటే వన్ లీటర్ని ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక హాఫ్ లీటర్ అయ్యేంత వరకు దాన్ని బాయిల్ చేసేసి దాన్ని తీసుకొని ఒక జార్లో ఏదైనా పెట్టేసి సీల్ చేసేయండి గాజు బాటిల్ మాత్రమే వాడండి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్ ఇటువంటి యూజ్ చేయొద్దు ఓకే గాజు బాటిల్ కానీ పింగాణి దాంట్లో కానీ దేంటైనా పెట్టి సీల్ చేసి పెట్టేసేయండి దీన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ డేలో హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ అంటే అరౌండ్ ఫిఫ్టీ ఎంఎల్ అనుకోండి ఫిఫ్టీ ఎంఎల్ థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ మీరు తీసుకునే బాటిల్ బట్టి హండ్రెడ్ ఎంఎల్ అయితే ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది సో ఫిఫ్టీ ఎంఎల్ మార్నింగు ఫిఫ్టీ ఎంఎల్ ఈవినింగు డైరెక్ట్గా తాగండి ఇంకేం వాటర్ మిక్స్ చేయొద్దు డైరెక్ట్గా అలాగే తీసుకోవాలి ఫార్టీ టూ డేస్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆరు వారాల పాటు రిలీజియస్గా చేయాలి అది అయిపోయిన తర్వాత దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు ఏదైతే సీల్ చేసిన దాన్ని మళ్ళీ అయిపోయే ముందు మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కంటిన్యూస్గా ఉండాలి ఎక్కడ బ్రేక్ లేకుండా ఖచ్చితంగా ఫార్టీ టూ డేస్లో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మళ్ళీ వెళ్ళండి మీరు ఆ ఖర్చు పెట్టుకోగలిగితే వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయించండి ఖచ్చితంగా మీకున్నటువంటి ఆ బ్లడ్ వెజల్ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఆ ఖచ్చితంగా కొంచెం తగ్గిందండి అని చెప్తారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రెత్లెస్నెస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే అవి క్లియర్ అయిపోతాయి నిద్రపెట్టకపోవడం ముందు టెన్షన్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సూత్నింగ్ అండ్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీలో ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది మీరు చేసేటువంటి యాక్టివిటీలో బెటర్మెంట్ అవుతుంది అలాగే మీరు తీసుకునేటువంటి ఆక్సిజనేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది జనరల్ జనరల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి ఇది చేయడం వల్ల సో ఎందుకు ఇది ఇలా పనిచేస్తుంది అంటే లెమన్ లెమన్ అనేది విటమిన్ సి దాంట్లో ఎక్కువ ఉంటుంది దాంట్లో బి విటమిన్ బి కూడా ఉంటుంది అది కాకుండా ఫాస్ఫరస్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫ్లెవనైడ్స్ ఉంటాయి దాంట్లో మెయిన్ ఇవేం చేస్తాయంటే మనకు ఉన్నటువంటి ఈ బ్లడ్ వెజల్స్ని ఎలాస్టిసిటీ పోకుండా చూస్తాయి ఇప్పుడు దాంతో మామూలుగా పోయినటువంటి ఎలాస్టిసిటీ వల్ల హార్డ్ అని కాకుండా చూసేటువంటి కెపాసిటీ ఈ లెమన్కి ఉంటుంది అందుకే ఇప్పుడే కాదు మామూలుగా కూడా మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటువంటి వీడియోస్ అన్నింటిలో లెమన్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాం మనం కాకపోతే ఈ లెమన్స్ మీరు తీసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం పెస్టిసైడ్స్ తక్కువ వాడేటివిగానే తీసుకోగలిగితే ఇంకా బెనిఫిట్ బాగుంటుంది మీ బ్లాకేజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి మీడియం బ్లాకేజ్ లాంటిది ఉంటే టూ త్రీ సరిపోతాయి మరి హెవీగా నైంటీ నైంటీ పర్సెంట్ ఉంది రేపు వస్తే కోసేస్తామని చెప్తారు చూసారా అటువంటి వాళ్ళు ఐదారు లెమన్స్ వాడవచ్చు పర్లేదు అంటే ఈ ఉన్నటువంటి బ్లాకేజ్ కాన్సన్ట్రేషన్ బట్టి రేంజ్ని బట్టి మనం తీసుకునేటువంటి కాన్సన్ట్రేషన్ పెరగాలి ఆ విధంగా మీరు పెంచుకోవాలి అలాగే గార్లిక్ గార్లిక్ తీసుకుంటే ఏంటంటే అది యాంటీఫంగల్ యాంటీవైరస్ యాంటీ బ్యాక్టీరియల్ ఇది పనిచేస్తుంది ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ అది దాంట్లో అలిసిన్ అని చెప్పి ఉంటుంది దట్ ఈజ్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ పెన్సిలిన్ సో అది పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది ఒకటి రెండోది యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడ కూడా మీకు ఏవైతే ఆ ఫ్లేక్స్ అతుక్కున్నాయో ఆ ఫ్లేక్స్ని డిసాల్వ్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు కాంబినేషన్ ఇండివిజువల్ గా తీసుకుంటే దేనికి ఉండకపోవచ్చు కానీ ఈ రెండు కలిపి ఒక కాంబినేషన్ తీసుకుంటే ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి రిజల్టెంట్ మెటీరియల్ ఆ ఉన్నటువంటి ఆ ఫ్లేక్స్ కొంచెం కరిగించేటువంటి కెపాసిటీ ఉంటుంది బాగా బ్లాక్ అయిపోయింది కాస్త కొంచెం కరగడం వల్ల బ్లడ్ సో అనేది నామల్గా పనిచేస్తుంది ముఖ్యంగా ఇది బ్లడ్ థిన్నర్ లాగా పనిచేస్తుంది బ్లడ్ అంటే అఖండ విల్లులని చెప్పి మనం ఇంతకుముందు వీడియో చేస్తున్నాం సో అటువంటి ఇవ్వకూడదు వాడుకోవచ్చు ఇంకా ఎఫెక్ట్గా ఉండాలంటే సో ఈ బ్లడ్ తిన్నర్గా ఇది పనిచేస్తుందంటే మనం ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు అంటే బ్లడ్ తిన్నర్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు అలాగే ఉన్నటువంటి ఆ ఫ్లెక్స్ కరగడానికి కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి మెడిసిన్స్ వాడక్కర్లేదు ప్లస్ దానికి తోటి ఎలాస్టిసిటీ పెరిగేది మనం ఇస్తున్నాం ఇంత చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బ్లాకేజ్ క్లియర్ అవుతుంది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఏమి పది రకాలు వాడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ రెండు కలిపి మీరు తయారు చేసుకొని వాడుకోగలిగితే మీ ప్రాబ్లం మెల్లమెల్లగా సాల్వ్ అయిపోతూ ఉంటుంది నమ్మ మమ్మల్ని నమ్మద్దు ప్రకృతిని నమ్మండి ప్రకృతి అన్నీ చేసుకుంటూ ఉంటుంది మీరు దానికి అసిస్ట్ చేయాలంతే దీంతో దీంతోపాటు ముఖ్యంగా ఓన్లీ తాగేసి నేను కూర్చుంటానంటే కాదు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు తీసుకునే దాంట్లో ఆకుకూరలు ఎక్కువ ఉండే తట్టు తీసుకోండి ఫుడ్లు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఎక్సర్సైజెస్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పంపింగ్ పెరుగుతుంది హార్ట్కి హార్ట్ మజిల్కి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది దానివల్ల సాధ్యమైనంత వరకు ఎక్కడ కూర్చోవద్దండి తిరుగుతూనే ఉండాలి మీరు చేసేటువంటి పనులు కూర్చునే దానికన్నా నిల్చోవడం మంచిది నిల్చునే దానికన్నా తిరగడం మంచిది నడవడం మంచిది నడిచేదానికన్నా మెట్లెక్కి దిగడం ఇంకా మంచిది సో ఇలా అంటే మనం చేసేటువంటి యాక్టివిటీని బట్టి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతుంటాయి మన బాడీని ఎంత వాడితే అంత పనిచేస్తుందండి అది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం బాడీలో ఉండేటువంటి మజిల్స్ కానీ ప్లస్ జాయింట్స్ కానీ ఉండేటువంటి ఒకే ఒక రూల్ దాన్ని వాడితే పనిచేస్తుంది వాడకపోతే షెడ్లో పడ్డట్టే కాబట్టి మనం వర్కౌట్ అనేది ప్రాపర్గా చేయాలి ప్రాపర్గా ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎక్కువ అలాగే వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం ఇంట్లో కుక్ చేసి మాత్రమే తీసుకోండి ముఖ్యంగా ఈ ఆల్కహాలు స్మోకింగ్ టొబాకో ఇటువంటివింటే మాత్రం మీరు మానేయండి లేదు నేను అదే తీసుకుంటాను నాకు తగ్గాలంటే మమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా గడగదు ఎందుకంటే ఎన్ని చెప్పినా వేస్టే అది మీరు మానేస్తేనే మీ హార్ట్ అనేది సేఫ్ జోన్లో ఉంటుంది సరేలే ఇవన్నీ వినేసిన తర్వాత ఇంకా మెట్ట వేదాంతం చెప్తారు అయినప్పుడు చూసుకుందాంలే ఏది జరిగితే అది కానీ ఇవి కాదండి మన హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంతే జరిగిపోయిన తర్వాత ఏం చూసుకుంటారు మీరు బాగానే ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా సఫర్ అవుతారు ఎంత మెంటల్ ఎగునీ ఉంటుంది స్ట్రెస్ మీకేమైనా అయితే వాళ్ళకి బీపీలు విరిగిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది మీ గురించి మీరొక్కరు ఆలోచించుకోవద్దండి ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో మీ మీద ఆధారపడిన వాళ్ళ గురించి మీతో రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళ గురించి దాని గురించి ఆలోచించండి కేర్ తీసుకోండి అంతేకాని ముందే ప్రివెన్షన్ చేయండి కంగారు పడిపోయి మిగతా వాళ్ళని కంగారు పెట్టేసి మీ హెల్త్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పాయిల్ చేసుకోవద్దు ఈ చిన్న ట్రిక్ని మీరు ఫాలో కాండి ఇంట్లో రెగ్యులర్గా చేయండి ఫార్టీ టూ డేస్ మీరు స్ట్రిక్ట్గా చేయండి తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్ని కింద షేర్ చేస్తే ఇంకా పది మందికి యూజ్ అవుతూ ఉంటుంది టెన్షన్ పడిపోయి గాబర పడిపోయే వాళ్ళకి సాంతవన సేకూర్చిన వాళ్ళు అవుతారు మీరు కాబట్టి మిత్రులారా ఇటువంటి చిన్న చిన్న ట్రిక్లతోనే మన మెడికల్ షాప్లో మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతోనే మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో సంజీవిని ప్రకృత ఆశ్రయం తెలియజేస్తూ ఉంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జైబేటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృత ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి స్వ పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మన ఆశ గుర్తుంది కదా మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే